హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా ఒమిక్రాన్ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి అయితే ఒమిక్రాన్ కేసులతో పాటు మరో మంచి వార్తను అందించనుందా త్వరలో కరోనా పూర్తిగా తగ్గిపోతుందా ఈ అంశాలపై శాస్త్రవేత్తలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఎంతో ఆశాజనకమైన అంశాన్ని వెల్లడించారు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ డెల్టా వేరియంట్కు సంబంధించిన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు అయితే ఇది అందరిలో జరగటం లేదని అన్నారు కరోనా రెండు డోసులు తీసుకున్న వారిలో మాత్రమే ఇటువంటి రోగ శక్తి పెరుగుతుందని ఆమె అన్నారు ఈ అంశం పలు అధ్యయనాల్లో వెల్లడైంది అన్నారు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒమిక్రాన్ లక్షణాలు కనపడితే వారిలో ఇక డెల్టా వచ్చే అవకాశాలు బాగా తగ్గుతున్నాయని అన్నారు ఖచ్చితంగా అందరూ టీకా రెండు డోసులు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది టీకా తీసుకున్న వారికి ఒమిక్రాన్ సోకితే శరీరం డెల్టా వేరియంట్కు పూర్తిగా నిరోధించే రోగ శక్తిని పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు తాజా అధ్యయనం ప్రకారం డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి సామర్థ్యం పెరుగుతుంది అయితే వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ లక్షణాలు అంతగా కనపడటం లేదని అధ్యయనంలో వెల్లడైంది డెల్టా కంటే ఒమిక్రాన్ తక్కువ ప్రమాదరహితం అనేది వాస్తవం అందువల్ల ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టా వేరియంట్ను నిరోధించే శక్తి పెరుగుతున్నట్లు గుర్తించారు అనంతరం డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ వ్యక్తిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయదని అన్నారు కరోనా సమస్య తీరిపోయే అవకాశం ఈ ఏడాది చివరి నాటికి కరోనా కష్టాలు ముగివచ్చని హూ పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ హెడ్ డాక్టర్ మైకెల్ ర్యాన్ ఈ విషయం వెల్లడించారు ఈ సంవత్సరం కరోనాపై పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ముగియవచ్చు అయితే పేద మరియు ధనిక దేశాల మధ్య వ్యాక్సిన్లు మరియు మందుల పంపిణీలో భారీ అసమానతలను మనం తొలగిస్తేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తమైంది అందరికీ వ్యాక్సిన్ అందిస్తే మరణాలు ఆస్పత్రి చేరికలు భారీగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది రెండు వేల ఇరవైలో డబ్ల్యూహెచ్ఓ కరోనాను వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ఈ విషయాన్ని డాక్టర్ రాన్ గుర్తు చేశారు ఇప్పుడు ఈ వైరస్ని ఎప్పటికీ తొలగించలేమని ఆయన తెలిపారు ఎందుకంటే ఈ వైరస్లు ఇప్పుడు మన పర్యావరణ వ్యవస్థలో ఒక భాగమయ్యాయని ఆయన అన్నారు అయితే మనం కొన్ని పనులు చేయగలిగితే ఈ కరోనా సమస్యకు ముగింపు పలకవచ్చని అన్నారు అందులో ప్రథమ పరిష్కారం జనాభాలో అధిక శాతం వ్యాక్సిన్లు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది వ్యాక్సిన్ ద్వారా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఎవరు మరణించరని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది